నమస్కారం. భక్తివన్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. సప్తఋషి కార్యక్రమం మనం చేస్తున్నాము. వీక్షబంధులకి, భక్తివన్ వీక్షబంధులకు అందరూ కూడా ఇది చూస్తున్నారంటే పిల్లలు లేని వారికి 100కి 100% పిల్లలు అవుతారు. ఈ పరమ సత్యం. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి వరం. మీకు డాక్టర్స్ స్వయంగానే మీకు పిల్లలు కావాలనేసి మీకు సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ కూడా పిల్లలు అవ్వడానికి కావాల్సినటువంటి ఒక ఆలయం విశేషంగా మన కోసము ఉంది. అది ఏం ఆలయము, ఎక్కడ ఉంది, ఎలా ఉంది, దానికి ఎట్టినటువంటి నియమాలు పాటించాలి? ఎందుకంటే ఎవరైనా కూడా కొత్తగా పెళ్ళి వివాహం అయిపోయిన తర్వాత మీకు ఎంత సంపద ఉందని అడగరు. ఎంతమంది అండి మీకు పిల్లలు అని అడుగుతారు. అప్పుడు మనసు బాగా చిన్నపోతుంది. మనం ఏం చెప్పలేకపోతాం. ఏమి లోపం ఉందో, ఏం దోషం ఉందో తెలియదు. అన్ని దోష నివర్ధనం, అన్ని రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి, కానీ పిల్లలు అవ్వరు. పిల్లలు కలగాలంటేనే మహాయోగం. వాళ్ళని పెంచడం ఒక వాళ్ళు చేసుకుని అంటే పూర్వజన్మ రుణాన్ని వాళ్ళకి ఇచ్చి మనం పెంచుతామంట. పిల్లల్ని పూర్వజన్మ రుణం ఏదైతే ఉందో వాళ్ళు మనలో పుట్టి వాళ్ళ రుణాన్ని తీర్చుకోవడం కోసం మన దగ్గర పెరుగుతారు. వాళ్ళు భోజనాలు పెట్టి, వస్త్రాలు ఇప్పించి, అన్ని విధాలుగా వాళ్ళకి చేసి కళ్యాణం చేసి దానం ఇవ్వటం రుణ బంధ విముక్తి అంటారు దాన్ని. దీంట్లో బాగు చేయడానికి పుడతారు, శత్రువుగా కూడాను పుడతారు. రెండు విధాలకు కూడాను ఇక్కడ సంతానం అనేది. అంటే కొన్ని గ్రంథాల్లో రాసి ఉంది, తండ్రికి శత్రువుగా పుట్టే కొడుకు కూడా ఉంటాడు, తల్లికి శత్రువుగా పుట్టేవంటి కూతురు కూడా పుడుతుంది. అది పూర్వజన్మ చేసుకున్నటువంటి కర్మం అంటారు. కూతురే తల్లిని చంపుతుంది, కొడుకే తండ్రిని చంపుతాడు, అది శత్రువు. పూర్వజన్మ చేసుకున్నటువంటి శత్రువు. ఈ శాస్త్రాలు చెప్తూ ఉంటాయి, ఇది వాస్తవం. ఈ దోష వల్ల నీకు కూడా నివర్ధనం పోవాలి, మంచి సంతానం కలగాలి, మహాజ్ఞానములు కలగాలి, మహోత్కరమైనటువంటి పవిత్రమైనటువంటి సోల్. సోల్ అంటే ఏంటి? ఒక ఆత్మ ఒక గర్భంలో ప్రవేశించాలి. ఆ గర్భం ఉండమైనప్పుడు ఆ ఒక జీవి మహాజ్ఞాని అయి ఉండాలి. ఆ తల్లిదండ్రికి అభివృద్ధి కలగాలి, సంతానము, ఐశ్వర్యము, ప్రాప్తము నిరంతరం ఎదుగుతూ ఉండాలి. దానికి అవసరపడేటువంటి ఆలయం ఏంటంటే గర్భాలయ శ్వరదేవి ఆలయం. ఇది ఎక్కడ ఉంది అంటే మనకు సమయపూర్వంలో సమయపూర్వ మార్యాత కోవిల్లో మనకి కనపడుతుంది. ఇది కూడా తిరుచి నుంచి మీకు 23 కిలోమీటర్లో సమయపూర్వ అమ్మవారు ఆలయం ఉంటుంది. ఆ సమయపూర్వ అమ్మవారు ఏంటంటే అక్కడ ఒక అద్భుతమైన వంటి భయంకరమైన వంటి ఒక ఉగ్ర రూపంలో దాల్స్తూ ఉంటుంది. పెద్ద పెద్ద కండ్లు, ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి రంగులో ఆవిడ ఉంటుంది. ఆవిడకి ప్రత్యేకమైనటువంటి శాలిగ్రామ విగ్రహాలు ఏమీ ఉండవు. ఆవిడ గారు వచ్చేసి అక్కడ ఉన్నవంటి మట్టి, పుట్ట మట్టితో తయారు చేసుకున్న వంటి ఆకృతితో అలా ఉంటుంది. ఒక పంచలోహ విగ్రహం ఎదురుగా మనకి దర్శనం చేస్తూ ఉంటారు. మూల విగ్రహానికి అభిషేకాలు ఉండవు, కేవలం వస్త్రం మార్చుతారు, పూలలు పెడతారు, ఇది చేస్తారు. ఇక ఎదురుగా ఉన్నటువంటి పంచలోహ విగ్రహాలకు మాత్రమే అభిషేకాలన్నీ చేస్తారు. ఆ సత్యమన్న దేవి స్వయంభుగా వెలిసింది. అంటే పురాణాలు, ఇతిహాసాలు ఏం చెప్తున్నాయి అంటే శ్రీరంగనాయకురాలు చెల్లెలు ఈ యొక్క సమయపుర మార్యాత అనేసి అంటారు. అక్కడ పిల్లలు కాని వాళ్ళకి, ఊరికే అమ్మవారు పోసిన వారికి, అంటే అమ్మలో ఇది చికెన్ పాక్స్ అంటారు కదండి, అమ్మవారు పోస్తుంది అనుకుంటారండి కదా, అది అక్కడికి వెళ్ళి 3 రోజులు 4 రోజులు నిద్ర చేయండి, ఒకరోజు నిద్ర చేయండి, ఆ అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణ చేయండి. అక్కడ వచ్చేసి మీకు పూషట్టి అంటారు. పూషట్టి అప్పుడే మీకు నిప్పు ఒక ఉండ ఇస్తారు, అందన్నీ నిప్పు పోసి పొగ పోసి ఇస్తారు. అది నెత్తి మీద పెట్టుకొని ఆ నిప్పుని 5 సార్లు ప్రదక్షిణం చేయాలి, 3 సార్లు చేయాలి, 11 సార్లు చేయాలి. మీ చేతులు కాలవు, నెత్తి కాలదు. అక్కడ మహత్యం, మీ సకల దోషము పోతుంది. తడిగుడ్డలో ఆ నిప్పుకుండని వేపాకుతో విభూది పెట్టి అక్కడ ప్రదక్షిణం చేయాలి. పురుషులైనా స్త్రీలైనా చేసి ఆ అమ్మవారికి మీ యొక్క కానిక, మీ కోరిక ఏదైతే ఉందో తెలుసుకున్న తర్వాత, మీకు సంతానం అయిపోయిన తర్వాత అక్కడ ఆ ఒక అమ్మవారి ఒళ్ళకి ఆ శిశువుని పంపించాలి. అక్కడి నుంచి ఖచ్చితంగా నిమ్మకాయ పువ్వు అక్కడ ఆ బాబు మీదనో పాప మీదనో పడుతుంది. ఇంకా ఆ యొక్క సంతానం పడకుండా వాడు ఇక్కడ వెళ్ళిపోతారనుకున్నారు, మీ కంటికి అద్భుతమైన ఐశ్వర్యయోగానికి వెళ్ళిపోతారు ఆ సంతానం. ఈ పరమ సత్యం. ఇది ఎంతోమంది కూడా ఈరోజు కూడా అనుకుని 100ల మంది ఇప్పుడు ఆషాఢం ఆడి మాసం నడుస్తుంది, అక్కడ అమ్మవారికి బ్రహ్మాండమైన ఉత్సవాలు నడుస్తున్నాయి. శూలానికి, దేవికి, అమ్మవారికి నిమ్మకాయ దండలు, పూల దండలు, రంగ రంగ సమయపూర్వంలో మీకు ఇప్పుడు
ఉసిక వేసిన వంటి వేసే వంటి జాగ కూడా ఉండదు. ఎర్ర చీరలు కట్టుకొని అమ్మవారి సిగాలు ఊకుంటూ రంగరంగ వైభవంగా ఉంటారు. అన్ని ఐశ్వర్యదాయకంగా, ఎందుకంటే ఆవిడ ఒక మాతృమూర్తి. ఆ మాతృమూర్తికి ఏంటంటే ఒక బిడ్డ కడుపు దోష ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఆవిడ గారు ఆ ఒక యోగం ఇస్తుంది. ఖచ్చితంగా మీరు పాటించి చూడండి, ఏదైనా నమ్మకంతో చేయండి, 100% సత్యమవుతుంది. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.